ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చివేయాలని బీజేపీ చూస్తోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కాషాయం కప్పుకున్న వ్యక్తిని సీఎంను చేయాలని కలలు కంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీని ఎప్పుడు తోసేయాలి, ఎప్పుడు కూలిపోవాలి, కాషాయం కప్పుకున్న వాడిని ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో గతంలో గుళ్ళు పడగొడితే అన్నీ మూసుకొని కూర్చున్న వాళ్ళని చూశాం కదా అని అన్నారు. అందరూ గురవిందగింజలే, యనమల పెద్ద గురవిందగింజ. టీడీపీ, బీజేపీ, కుమ్మక్కయ్య పార్టీలు. గతంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రేమలేఖలు రాస్తున్నారు అని నాని విమర్శించారు. దీనిపై మరింత విశ్లేషణ మహాన్యూస్ ఎండీ మారెళ్ల వంశీకృష్ణ గారు అందిస్తారు. వంశీకృష్ణ గారు చెప్పండి, ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది, దీనిపైన మీ విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని నిన్న కేబినెట్ సమావేశం జరిగిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ రెండు కామెంట్స్ని, చాలా కీలకమైనటువంటి కామెంట్స్ని చేయటం జరిగింది. అందులో ఒకటి, భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని కూలదోచేందుకు ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి కామెంట్ని చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్రలు పన్నుతుంది, అందులో టీడీపీ కూడా భాగస్వామ్యం అవుతుంది అనేటువంటి కామెంట్ని మంత్రి పేర్ని నాని చేశారు. అయితే ఇది ఎప్పటికీ సాధ్యం కాదని కూడా ఆయన ఆ కామెంట్లో పేర్కొన్నారు. రెండు అంశాలని మనం ఇక్కడ పరిశీలించాలి. ఆయన ఆ కామెంట్ చేశారు అని అంటే కేబినెట్లో వైసీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి మధ్య ఉన్న సంబంధాలపైన చర్చ జరిగిందా, ఆ చర్చ జరిగినటువంటి అంశంలో ఇటువంటి డిస్కషన్ అంటే భారతీయ బీజేపీ ఇటువంటి కుట్రలకు పూనుకుంటుంది అనేటువంటి అభిప్రాయాలకి రావటం జరిగిందా అనేది చర్చనీయాంశమైంది. ఇందులో మనం రెండు అంశాలని గమనించాలి. ఫస్ట్ పాయింట్, అసలు మనం ప్రజలకి అర్థం చేసుకోవాల్సింది, వైసీపీ పార్టీ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, 175 స్థానాలకు గాను 151 స్థానాలు ఉన్నటువంటి వైసీపీని శాసనసభలో అంటే అసెంబ్లీలో ఎటువంటి ప్రాతినిధ్యం, ఒక్క సింగిల్ సీటు కూడా లేనటువంటి బీజేపీ ఎలా కూలదోసిద్ది, ఎలా కూలదోయటానికి ఆస్కారం ఉంది? ఆస్కారం లేనటువంటి వ్యాఖ్యలని ఎందుకు వైసీపీ చేసింది? సాధ్యం కానటువంటి, బీజేపీకి సాధ్యం కానటువంటి వ్యాఖ్యలని ఎందుకు వైసీపీ మాట్లాడాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతుంది. మనం నిజంగానే భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో ఒక 40, 50, 30 ఎన్నో స్థానాలు ఉంటే సరే, మిగిలినటువంటి 40 మందినో 50 మందినో తీసుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని రూల్ చేశారంటే బాగానే ఉంటుంది. కానీ ప్రభుత్వాన్ని కూలదోయటానికి సింగిల్ సీట్ శాసనసభలో ఒక్క సీటు కూడా లేనటువంటి బీజేపీ వైసీపీని ఎలా కూలదోయగలుగుతుంది, ఎలా సాధ్యం అవుతుంది, ఎందుకు ఆ కామెంట్ చేశారు, ఆ కామెంట్ వెనక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం ఏంటి, ఆ కామెంట్ వెనక దాగి ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ అంతర్లీనంగా ఉన్నటువంటి భయం ఏంటి, ప్రభుత్వం వైజేపీని చూసి ఎందుకు ఆ భయపడేటువంటి కామెంట్ని చేయటం జరిగింది, ఇది చాలా కీలకం. దీనికి అంటే ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు చూసేటువంటి సునీల్ దియోదర్ ఒక ట్వీట్ చేశారు. ఆయన, మేము కూలదేసేటువంటి పని లేదు, వాళ్ళంతటి వాళ్ళే పూర్తిగా వైఫల్యం చెందారు, ప్రజల్లో వ్యతిరేకత ఒకటి ఉన్నారనేటువంటి కామెంట్ని చేయటం జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది అనేటువంటి భావన అర్థమవుతుంది. వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నామనేటువంటి భావనతో వారు వారంతటి వారుగా ఆ నెపాన్ని బీజేపీ పైన నెట్టాలని చూస్తున్నారా, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి ఒక గ్రూపు బీజేపీతో సత్సంబంధాలకు వెళ్ళి బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నారా, ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతూ ఉంది. అంటే దీంట్లో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ప్రభుత్వము అనుకోకుండా ఆర్థిక సంక్షోభం, ఆర్థిక వైఫల్యాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో జరిగినటువంటి, జరుగుతున్నటువంటి పరిణామాలతో, వారంతటి వారుగా వస్తున్నటువంటి సమస్యలతో దీనిని బీజేపీపైకి నెట్టాలని చూస్తున్నారా, బీజేపీ పైన దాన్ని టార్గెట్ చేయాలని చూస్తున్నారా అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీంట్లో జీవీఎల్ నరసింహారావు అయితే ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్లుంది, మీ వ్యవహారం సీఎం అంటూ ఆయన సీఎంని కామెంట్ చేశారు.
అప్పులతో రాష్ట్రాన్ని ఏదలేక కేంద్రంపై నిందలు మోపి ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారా? ఫెయిల్ అయిన టీడీపీ డ్రామా స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉందని అర్థమవుతుంది అనేటువంటి కామెంట్ని ఆయన చేయటం జరిగింది. అట్లాగే సునీల్ దియోదర్, కేంద్రం అప్పులు చేసినా కోట్ల మందికి ఉచితంగా రేషన్ వ్యాక్సిన్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వంతో మీకు పోలికేనంటే కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయట్లేదు అనేటువంటి కామెంట్ పైన, కేంద్రానికి ఉన్న ఆర్థిక స్తోమత వెసులుబాటు మీ ప్రభుత్వానికి ఉన్నదా? మీలా పప్పు బెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదు, మేము దేశ ప్రతిష్ట పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారనేటువంటి కామెంట్ని సునీల్ దియోదర్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం, పొలిటికల్గా వచ్చినటువంటి గ్యాప్, ఒకటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవాల్సింది పోయి మేము ఏమీ అడగట్లేదు కదా, కావాల్సినటువంటి అప్పులు ఇవ్వమని అడుగుతున్నాం కదా, మరి అప్పులు కూడా ఇవ్వటానికి వాళ్ళు సహకరించట్లేదు అనేటువంటిది ఒక అభిప్రాయం. రెండో అభిప్రాయం కూడా ఇక్కడ రాజకీయంగా చూసినప్పుడు ఒక ఢిల్లీలో జరుగుతున్న ఒక ఎనాలిసిస్, ఎవరైతే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకోబోతూ ఎక్కడైతే థర్డ్ ఫ్రంట్ ఆర్ కావచ్చు లేదా ద్వితీయ ఫ్రంట్ కావచ్చు కాంగ్రెస్తో కలిసినటువంటి ఒక కూటమిని తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వచ్చారు, వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినాయి అనేటువంటి ఒక భావన లేదా దానికి సంబంధించి అంతర్లీనంగా ఉన్నటువంటి చర్చలు, ఆ పర్యవసానాలు, ఆ సారాంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి తెలవటంతో కేంద్ర ప్రభుత్వం కొంత దూరం పెట్టాలనేటువంటి ఆలోచన కావచ్చు, లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు, రాష్ట్రంలో ఎక్కడైతే ఒక మతాన్ని పూర్తిగా ప్రభుత్వం ప్రోత్సహించటం, అదేవిధంగా ఆర్థిక సంక్షోభం రావటం, అనేక విషయాల్లో ఫెయిల్యూర్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇది భవిష్యత్తులో కష్టం అనేటువంటి భావనతో బీజేపీ దూరంగా పెట్టేటువంటి అంశం కావచ్చు, లేదా రేపు 25వ తారీఖున కావచ్చు ఎక్కడైతే RRR వేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ దాదాపు కంక్లూషన్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏమైనా బెయిల్ రద్దు అయితే ఆ నెపాన్ని బీజేపీ మీద నెట్టాలని కావచ్చు, లేదా ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంశానికి కావచ్చు, ఏదైనా కానీ రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో ఇవన్నీ కూడా అనేక అంశాలు చర్చకు వస్తాయి. అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టులో రాబోయేటువంటి వారం రోజుల్లోనే ఎవరైతే ప్రజాప్రతినిధులపైన, ఎమ్మెల్యేలపైన, ఎంపీలపైన, మిగిలినటువంటి ప్రజాప్రతినిధులపైన ఏమైనా కేసులు ఉంటే ఆ కేసులన్నిటినీ కూడా విచారణ చేపట్టాలని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆలోచించినటువంటి నేపథ్యంలో, దాని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటే అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుత జరుగుతున్నటువంటి పరిణామాలకి ముడిపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం భవిష్యత్తు కష్టదాయకంగా ఉంటుంది, ఎటువంటి సమస్య అయినా రావచ్చు, ఎటువంటి విపత్తు అయినా రావచ్చు అని ముందు జాగ్రత్తగా ఇది బీజేపీ పైన ఒక రకమైనటువంటి ఒక దాడి ప్రక్రియకి పూనుకున్నారా అనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశం అవుతూ ఉంది. ఎందుకనంటే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రత్యేక హోదా విషయం మీద కావచ్చు లేదా విభజన చట్టం హామీల అంశంలో కావచ్చు ఎక్కడా కేంద్రంతో బలమైనటువంటి పోరాటం కానీ బలమైనటువంటి ఫైట్ కానీ జరగట్ల, ఓన్లీ ఆర్థికపరమైనటువంటి నిధుల కోసం మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే తప్ప ఇంతవరకు కేంద్రంతో డీ అంటే డీ కొట్టినటువంటి పరిస్థితులు లేవు. మరి డీ కొట్టకుండా ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద, అందులో వైసీపీ ప్రభుత్వం మీద ఎందుకు టార్గెట్ చేస్తుంది? టార్గెట్ చేయాల్సినటువంటి అంశం లేనప్పుడు ఎందుకు బీజేపీని చూసి భయపడుతున్నారు? ఇవన్నీ కూడా రాజకీయ సమీకరణాల్లో, రాజకీయ అంటే భవిష్యత్తు వ్యూహాలకి, భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి ముందు కాళ్ళకు బంధం వేయటం అంటాం కదా, ఆ ముందు కాళ్ళకు బంధం వేసేటువంటి క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయా అన్నటువంటి విశ్లేషకుల చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ టీడీపీ కలుస్తుంది అని పదే పదే వైసీపీ మాట్లాడటం వెనక కూడా అంటే బీజేపీ టీడీపీ మైత్రి కొనసాగుతుందా, బీజేపీ టీడీపీ మైత్రి కొనసాగుతుందని వైసీపీ ఆందోళన చెందుతుందా, ఆర్ఎస్ఎస్ టీడీపీ మధ్య సయోధ్య కుదురుతుంది అనేటువంటి భావనతో వైసీపీ అంతర్మదనంలో ఆందోళన వ్యక్తం చేస్తుందా, ఇవన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అంశాలు. కాకపోతే ఫైనల్గా ఏదేమైనప్పటికీ వైసీపీని భారతీయ జనతా పార్టీ అంటే శాసనసభలో ఒక్క సభ్యుడు కూడా లేనటువంటి బీజేపీ 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీని కూల్చడం అసాధ్యం. కాకపోతే వైసీపీ అంతటగా కూలిపోవాలి, లేకపోతే శాసనసభ్యులుగా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి 20 మందో 19 మందో ఉన్నారు వాళ్ళకి ఏదైనా 70 మంది అటువైపు నుంచి వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అయ్యి అప్పుడు కూల్చాలి తప్ప బీజేపీ కూల్చడం అనేటువంటిది
పూర్తిగా నిర్విధారంసమైనటువంటి అంశం, పూర్తిగా అభూత కల్పనతో కూడినటువంటి అంశం. అందువలన కాకపోతే ప్రభుత్వం అంటే ఇక్కడ వైఫల్యాలని అక్కడికి నెట్టేటువంటి ఒక ప్రయత్నాన్ని చాలా సీరియస్గా చేస్తుంది అన్నటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. అదేవిధంగా అమిత్ షాతో త్రిబులార్ 3 సార్లు భేటీ అయ్యాడు. 3 సార్లు భేటీ అవ్వటం అంటే 20 రోజుల్లో ఏంటి అంత భేటీ, అంత ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు? మేము డిస్క్వాలిఫికేషన్ చేయాలనుకుంటుంటే మేము ఆయన్ని దాన్ని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము అంతా పట్టుబడతామంటే ఆయనకి ఎందుకు ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది కూడా వైసీపీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే త్రిబులార్ని ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ టైమింగ్ ఇస్తున్నారనేది కూడా వీళ్ళ కొంత అసహనంగా ఉండొచ్చు, అసంతృప్తిగా ఉండొచ్చు. కానీ అంటే ఎవరు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఎవరు బీజేపీ కండవా కప్పుకున్నటువంటి భావ ఎవరు ఆ రంగంలోకి వస్తున్నారు అనేటువంటి దాంట్లో కూడా సర్వత్రా అనేక చర్చలు, అనేకమైనటువంటి విశ్లేషణలు విమర్శలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తేజస్విని, ఓకే, రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు.